కొన్ని సినిమాలకి సినిమా కష్టాలు వస్తుంటాయి, అలాగే ఈ ఆటో నగర్ సూర్య కూడా కొన్ని కష్టాలు రావడం. సో ఇది ఫైనలీ ఈ నెల జూన్ 27 రిలీజ్కి అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని రేపు సెన్సార్ చేసుకుని ఈ మంత్ 27 రిలీజ్కు రెడీ అయింది. సో ఈ సినిమాని నైజాం ఏరియాకి మేము రిలీజ్ చేస్తున్నాం. సో యాక్చువల్గా ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్ జరగబోయే 21 అంటే ఎల్లుండి నాగార్జున గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అలాగే నాగ చైతన్య తన ఒక లైలా కోసం షూటింగ్లో అబ్రాడ్లో ఉండి రాలేకపోయాడు. తను అబ్రాడ్ నుంచి రాగానే 25th రోజు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుగుతుంది. సో దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ సినిమా ఈ డైరెక్టర్కి వస్తే తను ఇంతకుముందు చేసినవి కూడా వెన్నెల అండ్ ప్రస్థానం బ్యూటిఫుల్ ఫిలిం తీశాడు. సో దేవకట ఇస్ ఎ వెరీ నావల్ పాయింట్ తీసుకుని సినిమాలు చేశాడు. ఇంతకుముందు చేసినవి రెండు ఎలాంటి సినిమాలో అందరికీ తెలిసిందే. ఎంతటి పేరు వచ్చింది ప్రస్థానం ఫిలింకి అయితే చాలామంది అప్రిషియేషన్తో పాటు చాలా అద్భుతమైన సినిమా అని. అలాగే ఆటోనగర్ సూర్య అని కూడా ఒక నావల్ పాయింట్ని తీసుకొని తను కమర్షియల్గా చేయడం. ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా ఆడియో సక్సెస్ అయి ఉంది. అండ్ అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం సినిమా ఫుల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక చెప్పుకోదగ్గ సినిమాగా నిలబడింది. దాని కంటిన్యూషన్ చైతన్యకు రాబోతున్న సినిమా. సో ఇది అందరి కష్టాలని దాటేస్తూ అన్ని కష్టాలని దాటేస్తూ ఈ మంత్ 27 రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య నేను ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్కి వస్తుందని మొన్న, సార్ మీరు ఇట్లా నైజాం చేస్తున్నారు కదా, మీరు ప్రసాద్ గారు అండ్ బాలకృష్ణ గారు ఉషా పిక్చర్స్ ఏలూరు అండ్ విజయవాడ అలంకార్ ప్రసాద్ గారు, సో వాళ్ళు ముందుండి ఈ సినిమా రిలీజ్ కార్యక్రమాలన్నీ తీసుకున్నారు. సో నా దగ్గరకు వచ్చినప్పుడు అసలు అప్పటివరకు నేను ఎప్పుడూ ఫోకస్ చేయలే. అప్పుడే దేవకట ఇప్పటివరకు తను రిలీజ్ చేసిన అన్ని ప్రోమో చూపించాడు. సో ఆ ప్రోమో చూసిన తర్వాత డెఫినెట్గా అనిపిస్తుంది ఈ సినిమా కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్ అవుతుందని. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా అందరినీ కనుక్కుంటే అందరు చాలా ఎగ్జైటింగ్గా చెప్తున్నారు. సో అందరికీ అంత పాజిటివ్గా ఉన్న సినిమా, ప్రీవియస్లో డైరెక్టర్ తీసిన సినిమాల్ని చూస్తుంటే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు డెఫినెట్గా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. సో ఇంకా 8 డేసే ఉంది కౌంట్ డౌన్. దానికి సంబంధించిన ప్రమోషన్స్ అవన్నీ నేను ముందుండి ప్రమోషన్స్ మొత్తం చూస్తున్నాను. సో అలా ఈ సినిమాకి అందరం మళ్ళీ ఒక టీమ్గా జాయిన్ అయ్యి సో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంకా ఇక్కడ నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా 27 వరకు అన్ని వర్క్ కంప్లీట్ చేసి 27 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఒక థింగ్ ఏంటంటే, నాకు సినిమా మీద అందరికీ ఈరోజు కూడా నాతో సహా నాతో యాక్ట్ చేసిన యాక్టర్స్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ పనిచేసిన టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా ఒక హార్ట్ఫుల్ ఫిల్మ్ అవడానికి కారణం, క్రియేటివ్గా నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకట్ గారు కానీ అచ్చిరెడ్డి గారు కానీ చాలా సపోర్టివ్గా, అంటే ఆ కథలో ఉన్న సోల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. దానికోసం థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని నమ్మి రిలీజు ప్రయత్నాలకి కొన్ని ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల్ని వాటిలన్నింటినీ కూడా సరళం చేసి ముందుకు తీసుకెళ్తున్న రాజుగారికినో ప్లస్ అదర్ డిస్ట్రిబ్యూటర్స్కి ఫైనాన్షియర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. సినిమా కమర్షియల్గా ఎంత రేంజ్కి వెళ్తుంది ఏంటి అనేది మార్నింగ్ షో వరకు ఎవరు డిసైడ్ చేసి చెప్పలేరు. సో ఒకటే ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, చూసిన ప్రతి ఒక్కరము వి ఆర్ ఫీలింగ్ దట్ వైబ్రేషన్స్ సినిమాలో. బియాండ్ దట్ ఒకటైతే చైతు నేను కాన్ఫిడెంట్గా నమ్ముతుంది ఏంటంటే, ఈ సినిమా మా ఇద్దరికి ఒక డిఫైనింగ్ ఫిల్మ్ అవుతుంది, నన్ను ఒక విధంగా డిఫైన్ చేస్తుంది ఫర్ బెటర్మెంట్, ఫర్ కన్సాలిడేట్ మై కెరియర్ అనిపిస్తుంది. చైతును కూడా యాక్టర్గా ఒక కొత్త కోణంలో ఒక ఆల్మోస్ట్ పరిపూర్ణమైనటువంటి యాక్టర్గా తన్ను కూడా ఆవిష్కరిస్తుంది అనే నమ్మకం అయితే మా ఇద్దరికి చాలా డీప్గా ఉన్నది. సో హోప్ఫుల్లీ అదే ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ కింద కన్వర్ట్ అవుతుంది అనే నమ్మకం కూడా మాకుంది. సో థ్యాంక్స్ మీడియా వాళ్ళకి అందరికి కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మాకు. థ్యాంక్ యూ. దిల్రాజు గారు చెప్పారు, నిజంగానే దీనికి సినిమా కష్టాలు అన్నీ వచ్చాయి. ఆ కష్టాలను అన్నింటిని అధిగమించి ఇంత మంచి క్వాలిటీ ఫిల్మ్ని
చాలా చక్కగా రిలీజ్ చేయాలని మేమంతా ఆశించి ఎన్నో ప్రయత్నాలు చేసి మా వల్ల కూడా కాలేదు. మా వల్ల సిన్సియర్ ప్రయత్నాల్లో కూడా సఫలం కావట్లేదు అనే విషయాన్ని గమనించి ఈ సినిమాకి ఫైనాన్స్ చేసినటువంటి ఫైనాన్సర్స్ ఉషా బాలకృష్ణ గారు, అలాగే సుదర్శన్ గారు, అలంకార్ ప్రసాద్ గారు, సార్ వెంకట గారితో మాట్లాడి డెఫినెట్గా, ఎందుకంటే ఆర్ఆర్ మూవీ మేకర్స్లో కానీ మ్యాక్స్ ఇండియాలో వచ్చిన సినిమాలన్నీ కూడా మేకింగ్ పరంగా సూపర్ హిట్ అయినాయి. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, కంటెంట్ వైజ్ మంచి కంటెంటు. సో మేమంతా ఇంత మంచి సినిమాని ఏవో కొన్ని ఆర్థిక కారణాల వల్ల మనం రిలీజ్ ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఏదో రకంగా మేము ముందుండి దీన్ని రిలీజ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తామని చెప్పి మేజర్గా నైజాం చేస్తున్నటువంటి దిల్రాజ్ గారిని, అలాగే మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి ఇది మంచి సినిమా, డెఫినెట్గా అందరం కూడా పరిపూర్ణంగా అంటే సినిమాకి పనిచేసినటువంటి మేము మాత్రమే కాదు, అంటే ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ సహజంగా ఏ సినిమాకి పనిచేసినా మనం చేస్తున్న సినిమా అద్భుతంగా ఉంటుందని ఒక నమ్మకంతో చేస్తారు. ఆ నమ్మకానికి అతీతంగా ఇంకా ఏదో ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, కొన్ని సినిమాలకు మాత్రమే ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ని అందరికీ కలిగించినటువంటి సినిమా ఆటోనగర్ సూర్య. అందుకే అంతా చాలా ఇష్టపడి చేశారు. సో డైరెక్టర్ గారు ఎంత ఇష్టంతో ఆ స్క్రిప్ట్ని తయారు చేసుకున్నారో, ఆ స్క్రిప్ట్కి న్యాయం జరిగేటట్టు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతంగా ప్లాన్ చేయండి అని చెప్పి వెంకట గారు డిజైన్ చేయడం. సో నా మీద పెట్టిన బాధ్యతని మేకింగ్ పరంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో డైరెక్టర్ గారు 100% సాటిస్ఫై అయ్యేలాగా సో ప్రొడక్షన్ సైడ్ కంప్లీట్ చేయడం, అలాగే ఆర్టిస్ట్గా నాగ చైతన్య చూస్తూ ఉన్నాం, సినిమాకి ఎదుగుతూ ఉన్నాడు. ఇవాళ ప్రతి ఇంటికి చేరుకున్నటువంటి మనం సినిమా, అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా ఇష్టపడి మళ్ళీ మళ్ళీ చూస్తున్నటువంటి మనం సినిమాతోటి మరింత చేరువయ్యాడు. అలా చేరువైనటువంటి నాగ చైతన్య పర్టికులర్గా మాస్ ఆడియన్స్కి, యూత్ ఆడియన్స్కి కూడా ఒక కన్నుల పండుగ చేసే క్యారెక్టర్ ఇందులో చేశాడు. సో అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అలాగే యాక్షన్ సన్నివేశాల్లో కానీ సో డైలాగ్ మాడ్యులేషన్లో కానీ నాగ చైతన్యలో ఉన్న ఒక కొత్త కోణాన్ని డైరెక్టర్ దేవకట్ట గారు వెలికి తీసుకొచ్చారు. అది అంతా స్క్రీన్ మీద ఎప్పుడు చూసుకోవాలి, అభిమానుల ఆనందంతో ఎప్పుడు పాలు పంచుకోవాలి అనే కుతూహలంతో మేము ఉండడమే కాదు నాగ చైతన్య కూడా ఉన్నాడు. అది డిలే అయ్యేటప్పటికీ అందరికీ లోపల పెయిన్ ఉంది. ఆ పెయిన్ వెనకాల సిన్సియర్గా ఎదురవుతున్నటువంటి కారణాల వల్ల ఎవరో కూడా వాళ్ళ ఒక విధమైనటువంటి ఎందుకు ఇంత డిలే అవుతుందని ఒక ఉక్రోషం వస్తుంది. ఇంకా అభిమానుల్లో కూడా అలాంటి ఒక ఉక్రోషం ఉంది, ఏంటి మా హీరో సినిమా ఇంతకాలం ఆపేశారేంటి, ఇంత మంచి హీరో, ఇంత మంచి సినిమా, ఇంత క్రేజ్ ఉన్న హీరో, అలాంటి హీరో సినిమా కూడా చేయకపోతే సినిమా ఎందుకు చేయడం ఆ ప్రొడ్యూసర్స్ అని ఒక కోపాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కినేని అభిమానులంతా కూడా. ఎందుకంటే అది కేవలం అభిమానులకే కాదు, సినిమాలో పనిచేసి ఇన్వాల్వ్ అయ్యి సిన్సియర్గా వర్క్ చేసిన అందరికీ ఉంది. అందుకని అది మేము అర్థం చేసుకోగలం. అర్థం చేసుకుని కూడా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న మా పరిస్థితిని అర్థం చేసుకుని ఈ సినిమాని ఏమైనా సరే మనం రిలీజ్ చేద్దాం, ఈ 27th డేట్ చాలా మంచి డేట్ అని చెప్పి మా మరొకసారి చెప్తున్నాను, అలంకార్ ప్రసాద్ గారికి, సుదర్శన్ గారికి, ఉషా బాలకృష్ణ గారికి, దిల్రాజ్ గారికి, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా మా సంస్థ తరఫు నుంచి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్గా సెన్సార్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, డెఫినెట్గా మాకు 27th రిలీజ్కి చేసుకోవడానికి వీలుగా మీరు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి మాకు సహకరించాలని చెప్పి. సో డెఫినెట్గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ 27th మీ అందరికి ముందుకు వస్తుంది. లేట్ అనేది సాంకేతిక పరమైన లేటే తప్ప సినిమాగా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. సో డెఫినెట్గా అందరికీ నచ్చి తీరుతుంది, అది ఆ నమ్మకంతో మేమందరం ఉన్నాం. మీ అందరి ప్రోత్సాహం, ఆశీస్సులు ఈ సినిమాని విజయవంతం వైపు తీసుకెళ్తాయని ఆశిస్తున్నా. సో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తాము, మా అప్డేట్స్ని మీ ముందుకి తీసుకొస్తాము.